నమస్తే, నేను బోస్ కుమారి. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు నుంచి ఇట్టి పరిస్థితుల్లో జనసేనను వేరు చేయడానికి కేంద్రం ఈ ఐటీ రూపంలో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసింది అనేటువంటి విధంగా అయితే మాత్రం కొంతమంది మాట్లాడుతున్నారు. నాకు తెలిసి దీన్ని విశ్వసించడం అనేది చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది తప్ప ఇది ఫేకే ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసినంతవరకు. కానీ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్దాం అనేది పవన్ కళ్యాణ్ గారి పట్టుదల. ఎందుకు, ఆయన అంటే కొద్ది గొప్ప ఉన్నటువంటి నియోజకవర్గాలు కొంత సపోర్ట్ తీసుకున్నట్టు ఈజీ గెలిచి ఇచ్చినటువంటి కోణం, అవతల ఉన్నటువంటి పార్టీకి సంబంధించి కూడా అంతే. కాకపోతే వీళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఉన్నటువంటి చాలా ఓట్లు చీలిపోయి వీళ్ళిద్దరు శిరసాగం పంచుకోవడం వల్ల తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి గెలవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా మైనస్ అవుతుంది కాబట్టి దీన్ని తీసేయాలన్నటువంటి కోణంలోనే మామూలు వ్యతిరేక ఓటును చేయవచ్చు అనేటువంటి విధంగా ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారితో వెళ్దాం అని బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి, బీజేపీకి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ విషయం ఏమైపోతుంది, చంద్రబాబు నాయుడు గారితో ఎట్టి పరిస్థితుల్లో కలవటానికి లేదు. అది బీజేపీ అంత పట్టుదల ఏంటంటే, ఇప్పుడు గెలిచేసి ఇప్పుడు రాష్ట్రానికి బీజేపీ పార్టీ సీఎంలు అయిపోయి అంత వాళ్ళు అంత కలయం కనకలేదు. వాళ్ళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏంటో ఫుల్గా తెలుసు. కానీ తన ఉనికిని కాపాడుకోగలిగితే చాలు. ఎందుకు ఈసారి అంటే ముందుగా అంటే దీర్ఘకాలికంగా జరగాలనుకునేటువంటి వ్యక్తి ఉన్నటువంటి పార్టీ కాబట్టి, అంటే ఉద్దేశం ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం అన్నమాట. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఎట్టి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి చేరనివ్వకూడదు అనేటువంటి కోణంలో ఆయన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా జనసేన బీజేపీ కలిసి పోటీ చేసేయచ్చు. జనసేన బీజేపీ పోటీ చేస్తేనే ముందు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని పక్కకి నెట్టేసి బీజేపీ అధికారులు రావచ్చు అనేటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్లాను. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక థీరీ లాగా అనుకోండి. ఇది ప్రాక్టికల్గా సంబంధించి ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేటువంటి విధానం ఏమి ఉండదు నాకు తెలిసి. కానీ ఐటీ నోటీసులు ఇచ్చింది కాబట్టి ఈ విధానం మొత్తం జరుగుతుంది కాబట్టి కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అనేటువంటి అనుమానాలు ఇప్పుడు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఏమైతే చూడాలి.